హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు పటన్చెరులోని ఒక హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్లో G+1 హౌజు. దీనికి ఒక ముఖ్య విషయాలు రెండు చెప్పాలి ఫ్రెండ్స్. మనకు ఇల్లు వచ్చేసి మనకు మంచి సైజులతో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇల్లు తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రెండు ఆఫర్లు మీకు చెప్పదలుచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. కింద నా నంబర్ ఇస్తున్న అక్కడి నుంచి మీరు ఫాలో కాగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం ఫస్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకు పంచతత్వ హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్లో ఉంటుంది. మనకు పటన్చెరు ఎగ్జిట్ నంబర్ 3 నుంచి పోచారం సర్వీస్ రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ద బెస్ట్ కన్స్ట్రక్షన్, ఓనర్ కన్స్ట్రక్షన్. ఇక మనము దీని గురించి పూర్తిగా మాట్లాడుకుంటే 100 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ చూసుకుంటున్నారు మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. మనకు డ్రైనేజ్ కృషవాట అన్ని రకాల పర్ఫెక్ట్ గా వచ్చేసింది మనకు. ఇక దీని సైజులు బెస్ట్ అని చెప్పాను కదా, సైజులు మాట్లాడుకుంటే 29x31 మంచి సైజులు. ఈ సైజులు అసలు మనకు జల్లెడ పట్టిన కూడా దొరకవు ఫ్రెండ్స్. ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు ఓనర్ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, మనకు స్లైడింగ్ గేట్ ఇవ్వడమే కాకుండా ర్యాంప్ కూడా చూడండి ఎంత హైట్ లాగారో. మనకు 30 ఫీట్ రోడ్డు నుంచి ఇంత హైట్ లాగడం జరిగింది. చూసుకోండి పైకి వెళ్ళడానికి మనకు 3 నుంచి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. దానికి కూడా యాంటీ స్కిడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనమైతే మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్న ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇటు కూడా మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మనకు పార్కింగ్ వచ్చేసి మనకు ఇంత విశాలంగా ఎందుకు వచ్చిందంటే, మళ్ళొకసారి చెప్తున్నాను, ఇల్లు సైజులు వచ్చేసి మనకు 29x31 సైజులు ఉంది కాబట్టి మనకు చూసుకోండి కింద ఫ్లోరింగ్ వచ్చేసి మంచి టైల్స్ అని ఇవ్వడం జరిగింది. 2 కార్లు ఒక 3-4 బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇంకా దీనికి వెంటిలేషన్ పరంగా ఎంత బాగుంటుందో ఒకసారి చెప్తాను. ముందు వచ్చేసి మనకు చూసుకుంటే 30 ఫీట్ వైడ్ రోడ్డు, మనకు ఒక పక్క కూడా 17 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. వెనుక అపార్ట్మెంట్ ఉంది కాబట్టి అపార్ట్మెంట్ వాళ్ళు 17 ఫీట్ల గల్లీ ఇస్తారు కాబట్టి అందుకే ఈ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసుకుంటే మనకి ఇది బోర్ పాయింట్. బోర్ వచ్చేసి మనకు 500 వరకు డెత్ ఇచ్చడం జరిగింది. ఫుల్ నీళ్ళకి ఎలాంటి డోకా లేదు. ఇది వచ్చేసి మనకు 6000 కెపాసిటీ గల సంపులు కూడా మనకు ఇంత పెద్ద ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను ఓన్ కట్టుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. పార్కింగ్ అయితే చూసారు కదా, మనకు సింగిల్ పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ నుంచి లోపలికి ఎంట్రీ అయితే అవుతుంది. చూసుకోండి మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు హాలు కిచెన్ ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని అన్ని రకాలు చాలా జాగ్రత్త తీసుకొని చెప్పుకోవచ్చు. భవిష్యత్తు మీరు కబోర్ చేసుకునే విధంగా కూడా మనకు అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా మన కలర్స్ వేసే చాలా బాగుంటాయి. కలర్స్ ఎందుకు ఆపారంటే, మీరు ఇదిగిట మీరు తీసుకున్నట్టయితే మీకు అనుకూలమైన కలర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కలర్స్ ఆపడం జరిగింది. ఇది వచ్చి మనకు పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కూడా వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. లోపలికి అయితే మనము బెడ్రూమ్ లోకి అయితే ఎంట్రీ అవుతుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 కజేరియా టైల్స్ అంటారు. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా క్లారిటీగా తను ఓన్ కట్టుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఇందులో కూడా బెడ్రూమ్ లో కూడా ఒక పెద్ద యూపీవీసీ ఎండబడడం జరిగింది. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే నాకు చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి మంచి డిజైన్ తోని అన్ని రకాల లైట్లు కూడా ఇవ్వబడతాయి. మీరు అనుకూలమైన కలర్స్ కూడా ఏ దాంట్లోనైనా సరే ఒక వాల్ కూడా హైలైట్ చేసి ఇవ్వబడుతుంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది ఫ్రెండ్స్. చూసారు కదా మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి కార్ పార్కింగ్ అండ్ మనకు ఒక సింగిల్ పోర్షన్ ఇచ్చారు కదా. పైన వచ్చేసి మనకు 2BHK ఉంది. చూద్దాం ఒకసారి కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకు పార్కింగ్ అండ్ సింగిల్ రూమ్ చేశాం కదా. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు 6.5 ఫీట్ల కారిడార్ ఇవ్వడమే కాకుండా మనకు గ్రానైట్ వచ్చేసి మనకు యాంటీస్కిడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టప్ అండ్ వేర్ గ్లాస్ అంటేది చాలా స్టాండర్డ్. జిందాల్ కంపెనీ స్టీల్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి మనకు ఎలివేషన్ లో మనకు మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా మంచి దాని మంచి డిజైన్ తోని మంచి వుడ్ కలర్ లో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇది వచ్చి మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది మనకు సింహదారము. దీనికి వాడిన చోకోట్లు కానీ డోర్ కానీ కంప్లీట్ ఇంటింటిక్ తో చేయబడ్డాయి. చూడండి హార్డ్వేర్ కూడా మనకు మంచి క్వాలిటీ హార్డ్వేర్ ఇవ్వడం జరిగింది. లోపలకైతే మనం వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంట్రీ అయితే చూసుకోండి. లోపలికి ఎంట్రీ కాగానే మనకు హాల్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి హాల్ కూడా మంచి విశాలంగా చాలా బాగుంది. మనకు టీవీ పాయింట్లు మాత్రం అక్కడ ఒకటి మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ, అంటే మీరు ఇష్టం ఉన్న సైడు
మీరు టీవీ పాయింట్ ఫిట్ చేసుకునే విధంగా అయితే మనకు అన్ని రకాల వసతులు కల్పించారని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి అయితే మీరు టీవీ పాయింట్ ఇక్కడ ఫిట్ చేసుకుంటే ఎల్ ఆకారంలో సిట్అవుట్ ఏరియాలకు మంచిగా వాడుకోవచ్చు. చూసుకోండి, మనకు దీనికి ఆనుకునే మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఏదైతే మీరు ఖాళీ ప్లేస్ చూస్తున్నారో ఇది మనకు డైనింగ్ ఏరియాలకు వాడుకునే విధంగా ఇక్కడ మనకు కబోర్డ్స్ కూడా ఒక పూజ గది కూడా కట్టివ్వడం జరుగుతుంది. చూసుకొని మన కిచెన్ కూడా మనకు యూ ఆకారంలో మంచి బ్లాక్ గ్రానైట్ తోని అన్ని రకాల వెంటిలేషన్ పరంగా యూపీవీస్ విండోతోని భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకునే విధంగా మంచి సెల్ఫులతోని ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా అన్ని రకాల మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. సైజులు మంచిగా ఉన్నాయి కాబట్టి మంచిగా వాడుకునే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాయి. చూసుకునే మనకు ఇది వచ్చేసి మనకు ఇద్దరు పిల్లలు ఉండి ఒక దివాన్ వేసుకుని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా చాలా మంచి ఒక పెద్ద విండో వేయడం కాబట్టి దీనికి యూపీవీసీ విండో అండ్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వెంటిలేషన్ కూడా మనకు ఉంటుంది, ఎందుకంటే అపార్ట్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగదు. మనకు వాస్తు ప్రకారం ఇందులో లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తో మీరు కోరుకున్న కలర్స్ నేను మరోసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఏ వాల్ ఏ బెడ్రూమ్ లో అయినా సరే ఒక వాల్ కూడా హైలైట్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ మనకు మీరు వాషింగ్ మిషన్ పెట్టుకున్నా సరే, వాష్ బేసిన్ పెట్టుకున్నా సరే రెండు రకాల వాడుకున్న విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంది. చూసుకోండి, ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు పటన్చేరు ఎగ్జిట్ నంబర్ 3 నుంచి పోచారం సర్వీస్ రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో HND అప్రూవల్ లేఅవుట్ లో మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్, ఇది ఓనర్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్ అయినా చూసుకోండి, సైజులు బాగున్నాయి కాబట్టి మనకు ఇందులో కూడా 6x6 బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ తిరిగే విధంగా ఉంటుంది. ఏదైతే మొత్తం టోటల్ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేది మనకు 2x6 కజేరియా టైల్స్ వాడడం జరిగింది. ఖర్చు కూడా ఎక్కడ వెనకాడలేదు. చూసుకుంటే ఎన్ని సెల్ఫులు ఇచ్చారో మనకు భవిష్యత్తులో కబర్స్ చేసుకునే విధంగా అన్ని రకాల ఫ్రీ మంచి ప్లాన్ తో అనేది ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం కాకుండా చేతులు కడుకునే చిన్న వాష్ వేసుకుంటూ ఇవ్వడం జరిగింది. పైన వరకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద కూడా విండో ఇచ్చారు. పైన చూసుకోండి మనం ఫాల్ సీలింగ్ కూడా రకరకాల డిజైన్లతో చాలా బాగుంది. ఇందులో కూడా మీకు ఒక వాల్ కూడా హైలైట్ చేయించడం జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూసిన తర్వాత మీరు ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ వేయడానికి మాత్రం తను సంసిద్ధంగా ఉన్నారు. దీన్ని చూసారు కదా, పైన టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మళ్ళీ ఒకసారి చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటా మిగతా విషయాలు అందిస్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం. చూసుకోండి, మనం కింద చూసారు కదా, ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి మంచి మెటీరియల్ అయితే వాడడం జరిగింది. తన సొంత ఇల్లు కట్టుకున్నట్టు కట్టారు. చూసుకోండి, మనకు ప్రతి బిల్డర్ మనకు యాంకర్ పెంట వాడడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ సంబంధించింది, తను మాత్రం గోల్డ్ మెడల్ వాడడం జరిగింది. దీన్ని బట్టి చెప్పొచ్చు, మీరు లైవ్ లో చూసుకున్నా కూడా ఇల్లు ఇలాగే ఉండాలి. ఎలివేషన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చింది చెప్పొచ్చు. మనకు హెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు వెంటి కింద సెక్యూరిటీ పరంగా కానీ రెయిన్ వాటర్ పడకుండా కానీ ఎలివేషన్ కానీ చాలా బాగుంటుంది. చూసుకోండి, మంచి లొకేషన్ లో మనకు ఎదురుగా కూడా మనకు మీరు సాయంత్రం పూట మన పిల్లలతో ఆడుకునే విధంగా కూడా మనకు పార్క్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల మంచి లొకాలిటీలో మంచి వెనుక మనకు అపార్ట్మెంట్ మంచి సందడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా ఎంత మంచిగా లాగడం జరిగిందో మనకు 29x31 సైజులు ఉంది కాబట్టి ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మీరు బంపర్ ఆఫర్ కూడా వాడుకోగలరని మా యొక్క మనవి. మనకు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఇక మనం రేటు పరంగా చూసుకున్నట్టయితే మనకు 95 లాక్స్ చెప్తున్నారు. ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకా పూర్తి ఇంకేమైనా డౌట్లు ఉండైతే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తనను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా డాక్యుమెంట్ పరంగా కూడా మీకు అన్ని వివరించడం జరుగుతుంది. ఈ ఇది మనం ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుతో ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే మనకు HMD అప్రూవల్ లేఅవుట్ లో ఉంది కాబట్టి మీ ప్రొఫైల్ మంచి పడితే 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.